వెల్కమ్ టు సుందర్ నిజాన్ని వాస్తవాల్ని ఆధారాలతో మాట్లాడుకుందాం జనం బీజేపీ నాయకులను బట్టలిప్పి బజార్ నిలబెట్టే రోజులు దగ్గరలే ఉన్నాయని చెప్పేసి నేను ఇంతకు ముందు చెప్పినా కదా మీరు నమ్మకపోద్దిరి ఇప్పుడు ఏకంగా బీజేపీ ఎమ్మెల్యేను బజార్లో బట్టలు ఇప్పేసి రైతన్నలు రైతన్నలు బీజేపీ ఎమ్మెల్యేను ఎందుకు తల్లి డౌట్ మీకు రావచ్చు అయితే బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలు నాయకులు ఎప్పుడు నోరు వారేసుకున్నట్లు ముందు ఉంటారు కదా మన కళ్ళ ముందు కనిపించే ఉదాహరణ బండన్న గురువిందం అన్న ఇక గిసంటి నోటి దూల బీజేపీ ఎమ్మెల్యే పంజాబ్లో రైతులకు నష్టం చేసే చట్టాలని సమర్థించుకుంటా రైతు పోరాటంపై కారు కూతలు కూర్చుండంట అన్నం పెట్టే రైతన్నలకు ఆత్మగౌరవం ఎక్కువనే ఉంటుంది కదా గిదిన్న రైతన్నలు ఎమ్మెల్యే దగ్గరకు వచ్చి వివరణ అడిగిర్రంట నన్ను వీకెట్ వాడు అనుకుంటా నోటికి పని చెప్పిండంట ఎమ్మెల్యే రైతనాల లూకుటనా బట్టలు వీక్ చూపెట్టరు బజార్లో పరివర్తలు నిలబెట్టిరు ఇక రైతుల చైతన్యం గిట్లుంది మళ్ళా గిసొంటి పరిస్థితి తెలంగాణలో కూడా వచ్చే అవకాశం ఉన్న సిమ్టమ్స్ గట్టిగానే కనిపిస్తున్నాయి మొన్న బండి సంజయ్ కాన్వయను అడ్డగించి తరుముడు నెల మీరు జనం వరుసగా రెండు జిల్లాలల్లో గిసంటి పరిస్థితి ఎదురవుడితోటి తెల్లారు నుంచి జిల్లాల టూర్లన్నీ క్యాన్సల్ చేసుకుంటుంటే బండి అన్న ఇంకో దిక్కు పసుపోటు చేస్తానని దొంగ బాండు పేపర్ రాసిచ్చి ఎంపీగా గెలిచినాక నిజామాబాద్ రైతులకు పంగనాభాలు పెట్టిండు బాబు అరవిందం మొన్న జరిగిన సమావేశాల్లో పార్లమెంటు సాక్షిగా పసుపోటు ఏమని చెప్పేసి ప్రకటించింది బీజేపీ ఇక గిజన రైతన్నలు దొంగ హామీ అని అర్థమైన తర్వాత ఐక్య కార్యాచరణకు పిలుపునిచ్చర్రు పసుపోటు లేకుంటే రాజీనామా చేస్తానని చెప్పిన బాండుబాబు వెంటనే రాజీనామా చేసి రైతు పోరాటంలో పాల్గొనాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు రైతు అన్నారు ఇక గాయాల నుంచి నిజామాబాద్లో రైతులకు ఇప్పటిదాకా దొరుకుతలే అంట బాబు ఇక్కడ పసుపు రైతులు కూడా పంజాబ్ రైతులు అంత ఆవేశంగా ఉన్నారు జాగ్రత్త బాండుబాబు ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేకపోయినావు నిజాయితీగా రాజీనామానయ్యి ఇజ్జతను నిలబెట్టుకో లేకుంటే నీకు కూడా పంజాబ్ బీజేపీ ఎమ్మెల్యేకి పెట్టిన గతి పట్టగలనని హితం వాలుగుతున్నారు బాండు బాబు ఆశలు